డాక్టర్ రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు, మీది ఎలా మొదలైంది సార్? 25 ఇయర్స్ ముందు అడగాల్సిన క్వశ్చన్. ఇప్పుడు అమ్నీషియా పీరియడ్ లో ఉన్నప్పుడు అక్కడ మొదలయ్యి ఇలా దొరికిపోయాం. మై సెకండ్ ఫిల్మ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ వాస్ విత్ హిమ్ ఇన్ తమిళ్. ఫర్ సమ్ రీజన్ ఈయన చేయలేదు ఆ మూవీ. సమ్ రీజన్ కాదు, హీరోయిన్ బాగలేదు సార్, మార్చండి అన్నట్టు చెప్పారు. తర్వాత పేపర్ లో చూశాను ఇలా హీరో మార్చబడ్డారు అని. ప్రపోజ్ చేయాలి సార్? నేను చేస్తే బెటర్, ఆవిడ చేస్తే పడిపోతా. ఏంటండి నాపై ఏంటండి కోపం మీకు? సార్ మీరు అడుగుతారా సార్? అడుగుతానంటే అడుగుతాను అంతే. See, somehow I have a feeling that, you know, you are getting attracted towards me. అని అది కూడా ట్రాన్స్పరెంట్ గా చెప్పారు చూడండి. అమ్మాయి తగ్గట్టు చెప్పు. నాకు ఆ ఫ్రాంక్నెస్ ఎక్కువ నచ్చింది యాక్చువల్ గా. ఆ ఆస్పెక్ట్ కూడా ఇంకా పెంచుండొచ్చు మేము యాక్చువల్ గా. అదంతా అట్రాక్టివ్. సెకండ్ రౌండ్కి వెళ్దాం సార్? ఫస్ట్ రౌండ్ ఇవ్వలే, సెకండ్ రౌండ్. సార్ని ఇమిటేట్ చేయాలి సార్. మీ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి సార్. జీవిత రాఘవేంద్రరావు గారు అని పిలిచి నన్ను తిట్టేవాళ్ళు. రాజశేఖర్ విలన్ లా ఉన్నాడు నమ్మగా. బ్రిడ్జ్ పై నుంచి తోసేసింది, తోసి నేను హాస్పిటల్లో చేర్చి సేవలు చేసి మా పేరెంట్స్ ఓకే అని చెప్పింది. ఐ యూస్ టు కాల్ హిమ్ ఫ్రాడ్ అని తనని పక్కకు పిలిచారు. పిలిచా అదేంటి ఫ్రాడ్? ఫ్రాడ్ ఫ్రాడ్ని బంగారం చేసింది. జీవిత ఐ లవ్ యూ. ఈ ప్రోగ్రామ్ని చూసి మమ్మల్ని తిట్టేవారు ఎవరు తెలుసా? మా ఇద్దరు పిల్లలు. ఎందుకు సార్? ఏంటి లవ్ గురించి, మీ లవ్ గురించి? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. సో లైక్ ఐ వాస్ వెరీ అప్సెట్, ఇంకా ఐ వాస్ యాక్చువల్లీ క్రైయింగ్. ఆయనకు ఒక అంబాసిడర్ కార్ ఉండేది, ఈయన డ్రైవ్ చేస్తారు, నేను పక్కన కూర్చుంటా. ఇప్పుడు అదే కార్ లో ఆయన వచ్చారు, పక్కన అమ్మాయి కూర్చుంది, నాకు వెనక డోర్ తెరుచుకుని నేను వెనక కూర్చుంది. పెళ్ళి నేను చేసుకోకపోయినా పర్వాలేదు, మీతోనే ఉంటాను. నాకు నచ్చింది, నేను చేసా, నాకు ఐఎమ్ ట్రూ టు మై హార్ట్, ఇట్ వర్క్డ్ అంతే.